செவன்த் மெடிடேஷனு மார்ச் 27. தி டீப்பர் தி லேக் ஈஸ் தி ஃபர்தர் ஸ்கை ஸ்பீக் இன் டு இட் த்ரூ ரிஃப்ளெக்ஷன் வித் சோலார் அண்ட் லூனார் ஐஸ். தி ஹையர் தி கிளிஃப் ஈஸ் தி லெஸ் தி ஃபெலோ பீயிங்ஸ் ஆர் விசிபிள் அண்ட் மோர் வெஹமெண்ட் தி ஃபால் ஈஸ் ஆஃப் தி டைட். I live in death and not health. అంటే ఇంతకు ముందు చెప్పినటువంటిది డెప్త్ నాట్ హెల్త్ ఈజ్ మై పొజిషన్ అనే దానికి ఇంకొంచెం వివరణ ఇచ్చారు ఇప్పుడు దీంట్లో. అదే మెడిటేషన్ మళ్ళీ ఈ 27 కూడా కంటిన్యూ అయింది. అదేంటంటే లేక్ అంటే సరస్సు. ఈ డీపర్ ది లేక్ ఈ సరస్సు ఉన్నదే, ఒక సరస్సుకి వెళ్ళి మనం ఏదైనా ఒక కొలను కానీ ఒక సరస్సు దగ్గర కానీ మనం వెళ్ళి నిలిచినప్పుడు ఆ సరస్సు ఎంత లోతు కనుక ఉన్నట్లయితే ఆకాశం దానిలో అంత చక్కటి రిఫ్లెక్షన్ అవచ్చు. మంచి రిఫ్లెక్షన్ రావాలంటే లోతు ఎక్కువ ఉండాలి. లోతు తక్కువ ఉంటే అడుగు కనపడుతూ ఉంటుంది, మట్టి బురద అది ఉండి కలక నీరు కలకబారి ఉంటుంది, చూడటానికి బురద బురదగా ఉంటుంది తప్ప స్వచ్ఛత ఉంటుంది. నీరు లోతయ్యే కొద్దీ ఎంత లోతు ఉంటే నీళ్ళలో అంత క్లారిటీ వచ్చి ఆ పైన ఉన్నటువంటి ఆకాశం మొత్తం కూడా ఇలా పరిచినట్టుగా ఈ నీళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, తెలిసిందా? కాబట్టి లోతు ఎంత లోతు కనుక కొలం కనుక ఉన్నట్లయితే అంత లోతుకి ఈ పైన ఉన్నటువంటి ఆకాశం దాంట్లో అంతగా ప్రతిబింబిస్తుంది. ఆ ఆకాశానికి రెండు కళ్ళు, ఒకటి సూర్యుడు, రెండు చంద్రుడు, సోలార్ అండ్ లూనార్ ఐస్. పరమాత్మకి రెండు చూపులు, ఒకటి సూర్యుడు, రెండు చంద్రుడు, ఒకటి సూర్యకిరణములు, రెండు చంద్రుని కిరణములు, రెండు రెండు కళ్ళు పరమాత్మకి వెలుగునిచ్చేవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఒకళ్ళు రాత్రి పూట చూస్తారు, ఒకళ్ళు పగల పూట చూస్తారు, ఒకళ్ళు చీకట్లో చూస్తాడు, ఒకడు వెలుగులో చూస్తాడు. కనుక రెండు రెండు కళ్ళు, ఈ మొత్తం ప్రపంచానికి కూడా కళ్ళు రెండు, అది సూర్యుడు చంద్రుడు. కనుక ఈ సూర్యుడు యొక్క వెలుగు వల్లను చంద్రుడి యొక్క వెలుగు వల్ల మనకి చూపు అనేది ఉంది. లేదా మనకు చూపు ఎక్కడ నుంచి వస్తుంది? మనకి పగలు పూట కనపడాలంటే సూర్యుడు కావాలి, రాత్రి పూట కనిపించాలంటే చంద్రుడు కావాలి. కాబట్టి సూర్యుడు చంద్రుడు అనేటువంటి రెండు కళ్ళగా మనం ప్రపంచాన్ని పగలు రాత్రి అనే పేర్లతో చూస్తున్నాం. అందుకని ఒకడు పగలడం, ఇంకొకడు రాత్రిడ ఆ కళ్ళతో ఆకాశం చూస్తోందిట. నువ్వు ఈ కొలను ఎంత లోతుంటే ఆకాశం అంత లోతుగా చూస్తోందిట. అంటే అర్థం ఏంటి? మన మనస్సు మన హృదయం ఎంత లోతైందిగా ఉంటుందో అప్పుడు పరమాత్మ యొక్క అంతర్యామితం మన లోపలికి అంతగా ప్రవేశిస్తుంది. అది అర్థమైంది. మన లోపలికి ఈ పీప్స్ ఇన్ టు వాస్ మన లోపలికి ఇలాగ ప్రవేశిస్తాడు. ది త్రూ రిఫ్లెక్షన్ అది ది హయ్యర్ ది. కనుక లోతు అనేది ఉండాలి. ఎంత లోతు ఉంటే అంత లోతు ఈ ప్రపంచానికి కనిపిస్తుంది. ది హయ్యర్ ది క్లిఫ్ ఈజ్ ది లెస్ ది ఫెలో బీయింగ్స్ ఆర్ విజిబుల్ అండ్ మోర్ వెహమెంట్ ది ఫాల్ ఈజ్ ఆఫ్ ది టైడ్. ది హయ్యర్ ది క్లిఫ్ ఈజ్. కానీ అదే ఒక పర్వతం ఉందనుకోండి, సముద్రం పుట్టిన ఒక ఎత్తైన కొండ ఉన్నది, ఆ కొండ ఎంత ఎత్తుంటే కొండ శిఖరం, ఆ చుట్టూ ఆ కొండ చుట్టూ ఉన్నటువంటి ఆ కింద ఉన్నటువంటి జనం కానీ జంతువులు కానీ విషయాలు కానీ అన్నీ కూడా అంత చిన్నవిగా కనిపిస్తాయి. హైట్ ఎంత పెరిగే కొద్దీ తన చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడా అంత చిన్నవిగా కనిపిస్తాయి. అటు పెరిగే కొద్దీ చిన్న చిన్నవి కనిపిస్తాయి. ఇంత అంటే మన అందరి వాళ్ళు లేటా అని అనుకున్నాం అనుకో, ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా చిన్న లిల్లీ పుట్టలే కనపడతారట. అంటే తోటి వాళ్ళ మీద అభిప్రాయము లక్ష్యము అనేది ఉండవు అది చెప్పారు. కనుక ఎంత ఎత్తుగా కనుక ఉన్నట్లయితే అంత తక్కువగా కనిపిస్తారు తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా మన గొప్పవాళ్ళు వాళ్ళు ఎందుకు చేతగాని వాళ్ళలాగా కనిపిస్తారు. అండ్ మోర్ వెహమెంట్ ది ఫాల్ ఈజ్ ఆఫ్ ది టైడ్. అలాగే అలా ఎంత ఎత్తు వేస్తుందో అంత పైనుంచి అది విరుచుకుని పడి చిందరవందరం అవుతుంది. మీరు ఇలా అంత ఎత్తు అనిపించింది అనుకోండి, ఏమవుతుంది? అలా ఎంత ఎత్తులేస్తే అంత విసులుగా కొట్టి అది పడిపోతుంది. అలా యొక్క అలా పడిపోవడం ఎంత ఎత్తుంటే అంత ఎత్తు నుంచి పడుతుంది.
பரட்டும். எத்தில வந்து பழைய வந்து எந்த இடத்துல அந்த இடத்துல பண்ணலேங்க மாதிரி இது நீலனி சந்திர வந்து ஆகட்டும். ஆனால் என்று ஜனக மனம் இந்த எத்து மண் குறிஞ்சி மனக்கு அது எந்த எக்கும் ஒம்பிரசன் உண்டுதோ அது த தீவிரங்க மனசு லைஃப்ல இன்சூரன்ஸ் வச்சு மனம் மன மனசு கானி மன ஓகல கானி அன்னி கூட சந்திர வந்து பார்த்தாரு அபிப்பிராயம் அனுப்பி மாத்திரம் உண்டக்கூடாது. மண் குறிஞ்சி மனக்கு இம்ப்ரெஷன் உண்டு, மண் குறிஞ்சி மனக்கு இம்ப்ரெஷன் உண்டே உண்டக்கூடாது. மண் குறிஞ்சி மனக்கு இம்ப்ரெஷன் கிடையாது. மண் குறிஞ்சி மனக்கு உண்டவாச்சு மண் குறிஞ்சி காது இத்தனை குறிஞ்சி வாழ்க்கை ஏன் செய்யாது தப்ப இங்கே செல்பனதே உண்டக்கூடாது. செல்பனதுன்ற தானுக்கு ஏதோ வச்சேன் பின்னத்த அது இப்படி எப்படி கலக்கம் தி ஃபால் இது அப்படி தாழா கணக்கு அந்த தீவிரங்கா கொட்டப்படுத்துது கபடி சார் ஆட்டம் நடுறாங்க. நீ குறிஞ்சி செல்ஃப் ப்ரொஜெக்ஷன் அனைத்து ஜீவிதான் எக்கடா நீவே குறிஞ்சி ப்ரொஜெக்ஷன் அனைத்து லேக்கண்டா சூஸ்கொண்டு பண்ணு தீரங்களும் மன சங்கல்பிச்சு அனைத்து லேக்கண்டா பண்ணு ஜெருகுத்தோடு மன ద్వారా மன செயலிருந்து చేస్తున్నాం అనేది జ్ఞాపకం పెట్టుకోండి. అది కాబట్టి ఐ లివ్ ఇన్ డెత్ అండ్ నాట్ హర్ట్. కాబట్టి నేను లోతులో ఉంటాను కానీ ఎత్తుగా ఉండాలి. లోతుగా ఉండాలి కానీ మనం ఎత్తుగా ఉండకూడదు. అంటే లోతు అనేది వినయము, ఎత్తు అనేది గర్వము. అంతే కదా, వినయంతో ఉన్నవాడు చిత్త సార్ అని ఇలా వంగి మాట్లాడతారు. గర్వం ఉన్నవాడు ఇలా ఎత్తు పైగా లేదు మనం ద్వారా నీళ్ళు పెట్టుంటాడు ఏంటి ఏం కావాలంటాడు. అందుకని లోతు అనేది కావాలి, వినయం అనేది గర్వం నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు, వినయం నేర్చుకోవడానికి కష్టం. అందువల్ల వినయం అనేది అభ్యాసం చేయాలి. కాబట్టి ఐ లివ్ ఇన్ డెప్త్ నాట్ హైట్. కాబట్టి మనం ఎప్పుడు కూడా డెప్త్లో ఉండాలి కానీ హైట్లో ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. ఎత్తు అనేది కాదు. ఇంకోళ్ళకన్నా ఏ విధంగా మనం ఎక్కువ అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకొకటిక మనం ఏ విధంగా ఉపయోగిస్తాం, ఇంకొకటికి ఉన్నటువంటి కబడంటే దాన్ని మనం ఏ విధంగా తొలగించగలం అది జ్ఞాపకం. ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా అసలు ఎప్పుడు హృదయంలో ఉండాలి కదా అప్పుడే. కనుక ఇది దీనికి మనం చేయాలి.